తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఈరోజు పటంచెరు కొత్త శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, ఆశిష్ గౌడ్, శ్రీనివాస్ గుప్తా విచ్చేశారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ ఎంఐఎంకు భయపడి తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని జరపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె సుజాత, ఎం రామ్మోహన్, ప్రముఖ న్యాయవాది అంగడి బాలరాజ్, జగన్ రెడ్డి, మురళి, లక్ష్మి, జ్యోతి, రజని, వాణి, కవిత, అరుణ తదితరులు పాల్గొన్నారు. మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర అధికారికంగా నిర్వహిస్తున్నాయి, మరి మీరెందుకు నిర్వహించరు, ఇందులో ఉన్న మతలబ్ ఏంటని ఆ రోజు ఉన్న ప్రభుత్వాలని ఈయన ఎన్నోసార్లు ప్రజావేదికలపైన ఆ ఉద్యమంలో భాగంగా నిలదీయడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆరే స్వయంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత, మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న మీరెందుకు నిర్వహించారు అధికారికంగా అని చెప్పి మేము తెలంగాణ విమోచన కమిటీ బీజేపీ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఒకటే నీ మతలబ్, ఎంఐఎం పార్టీ నాయకులకు భయపడి నువ్వు తెలంగాణలో ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని జరపకపోవడం నిజంగా తెలంగాణ ప్రజలు వెన్నుకొని నిన్ను ఒక ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం మా దౌర్భాగ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.